రానన్నా? నిన్న బాగా ఆలోచించాను, నీకన్నా ఇంపార్టెంట్ ఇంకేది అనిపించలేదు, వచ్చేశాను. ఎక్కడికి వెళ్తున్నా? మీ ఊరికి. రఘు ప్లీజ్, నా మూడ్ ఏం బాగాలేదు, నన్ను ప్లీజ్ ఇంకా బాధ పెట్టకు. జస్ట్ ప్లీజ్ టర్న్ ద కార్ అరౌండ్. నిన్న నన్ను నువ్వు ఒక మాట అడిగావు గుర్తుందా? ఈ రోజంతా నీతో ఉండమని. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ రోజంతా నాతో ఉండు. శృతి, కిందకి దిగు. బాధ పెట్టడానికి తీసుకొచ్చావా నన్ను? శృతి ప్లీజ్ దిగు. ఒకసారి నా కళ్ళలోకి చూడు. నీ మనసులోని బాధ అంతా ఒక్కసారిగా తీర్చేసే. ఇక్కడున్న ప్రతి అణువులో మీ అమ్మ నాన్న ఉన్నారని భావిస్తే ఈ ప్లేస్ని ద్వేషించకు శృతి. జ్ఞాపకాల వల్ల వచ్చే ఆనందాన్ని కోల్పోకు. భయపడే వాళ్ళకి ధైర్యం మందు, బాధపడే వాళ్ళకి జ్ఞాపకం మందు. ఏంటి హారిక, నువ్వు అక్కడ ఇక్కడ పడిపోయి బదులు డైరెక్ట్గా నా తలలో పడిపోవచ్చుగా. అప్పుడెప్పుడో వారం క్రితం ప్రపోజ్ చేసి ఫేస్బుక్లో లైకుల కోసం ఎదురు చూస్తున్నట్లు నీకోసం చూస్తున్నా. నాకు ఇష్టం లేదు. ఏ, నేనా ఫేస్బుక్? వాడు లవ్వే అడుగుతున్నాడు, నిన్ను కాదు కదా, ఒప్పుకో. నో, నాకు లవ్ వద్దు, నువ్వే కావాలి. లవ్ ప్రపోజ్కి రొమాన్స్ ప్రపోజ్కి ఒకేలా ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదమ్మా. దా రొమాన్స్ చేద్దాం, చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది. నీకు లవ్ చేయడానికి వారం రోజులు టైం ఇచ్చా, కానీ రొమాన్స్ చేయడానికి ఒకే రోజు టైం ఇస్తున్నా. రేపటిలోగా నీ అంతటి నువ్వే వచ్చి ఒప్పుకుంటే సరే సరే, లేదంటే నేను పాపులర్ అవడం కోసం ఏం చేయడానికన్నా రెడీ. అర్థమైందా? రండిరా. కొట్టాడు.
శివాలా ఫీల్ అవటం ఏంట్రా? కాలేజీలో హీరోయిజానికి విలనిజానికి తేడా తెలియని ప్రతి గాడిలాగే ఫీల్ అవుతున్నాడు. అందుకే కాలేజీలో జేడిగాళ్ళు కరువు అయిపోయారు. ఇప్పుడు నాగార్జున వచ్చిన జేడిలాగే వస్తాడు. నేను నాగార్జున. ఏంటి మైండ్ ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు? ఏం లేదే, జస్ట్ మూడ్ ఆఫ్. బా, భలే టైంకి వచ్చావే. నా వెహికల్ ట్రబుల్ ఇచ్చింది, పద వెళ్దాం. కమ్.